మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఆదివారం మాట్ఫోర్డ్ ధోబీ గ్రౌండ్లో బీజేపీ జాయినింగ్ కార్యక్రమానికి హాజరవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు. కంటోన్మెంట్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. రండి, కదలి రండి, బీజేపీ పిలుస్తుంది. మీ రామకృష్ణ, కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు. కంటోన్మెంట్ కాషాయ వికాసానికి సిద్ధమైంది. రేపే బీజేపీ పార్టీ పెద్దల సమక్షంలో కంటోన్మెంట్ నేతలు పార్టీ తీర్థం పుచ్చుకొనుండడంతో ధోబీఘట్లో గ్రౌండ్ను కాషాయంతో ముస్తాబు చేశారు రాబోవు బీజేపీ నేతలు. ఇప్పటికే గులాబీకి రాజీనామా చేసిన పలువురు రేపు కాషాయ కండువా కప్పుకోనున్నారు. ధోబీఘట్ పార్టీ జాయినింగ్కి అన్ని అనుమతులు తీసుకోగా బ్యానర్లపై అధికారులు ఫైన్లు విధించారు. ముందు కార్యక్రమం సాఫీగా సాగాలనుకున్న నేతలు జరిమానా కట్టేందుకు సిద్ధమయ్యారు. గులాబీ నేతలు తమను అడ్డుకోవాలని చూస్తే అంతే వేగంగా తిరిగి ఢీ కొడతామని, కాషాయం బలం ఏమిటో ముందు ముందు అందరికీ తెలుస్తుందని తెలిపారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ. ఆదివారం ఉదయం జరిగే సమావేశానికి కరోనా కష్టకాలం కనుక అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ కాషాయంతో కలిసి రావాలని కోరారు రామకృష్ణ. గ్రౌండ్ను మరోసారి పరిశీలించిన నేతలు కరోనా నిబంధనలు డిస్టెన్స్ పాటిస్తూ సిట్టింగ్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ పరిశీలనలో నూతనంగా కాషాయ కండువా కప్పుకోనున్న మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ అనురాధతో పాటు బానుక నర్మదాక మల్లికార్జున్ సందర్శించారు. ఈరోజు మీ ద్వారా పిలుపునిస్తున్నాం, మీరు 200 మెంబర్స్ కి రెస్ట్రిక్ట్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. కొంతమంది వచ్చినా కూడా ఆల్టర్నేట్ టైమింగ్స్ ఏదో పెడతాము, లేదంటే ఇంకొక రోజు ఇంకో అడిషనల్ జాయినింగ్ పెడతాం. కానీ ఏదేమైనా కానీ జాయినింగ్ అనే పర్వం నడుస్తూనే ఉంటుంది. వందల కొద్ది ఈరోజుగా బీజేపీలో టీఆర్ఎస్ ఖాళీ అయిపోతాం ఖాయం, మన కంటోన్మెంట్ల కాషాయ జెండా రావడం కూడా ఖాయం. పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు విజయవంతంగా ఓటర్ నమోదును పూర్తి చేశారని ఎమ్మెల్యే సాయన్ అన్నారు. జీహెచ్ఎంసీ కోఆప్షన్ సభ్యులు నరసింహ ముదిరాజ్ పూర్తి చేసిన ఓటర్ నమోదు దరఖాస్తులను ఎమ్మెల్యే సాయన్ కు అందజేశారు. సుమారు 700 మంది ఓటర్ నమోదు దరఖాస్తులను పూర్తి చేసినట్లు నరసింహ ముదిరాజ్ తెలియజేశారు. తనతో పాటు టీం సభ్యులు ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొని అత్యధికంగా ఓటర్ నమోదు చేయించారని నరసింహ తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ కెన్ శ్రీనివాస్, రాపోలు మాధురి, సాయి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ని రోజులు పార్టీ సూపర్ అన్నారు, నేతలు వండర్ఫుల్ అన్నారు, చివరికి సీటు దిగి మరొకరికి ఇవ్వాలి అనగానే పార్టీకే రాజీనామా చేసిన ఘనత రామకృష్ణకే దక్కుతుందని మండిపడ్డారు కంటోన్మెంట్ టీఆర్ఎస్ నేతలు కృషాంక్, మాజీ బోర్డు సభ్యుడు పారసాని శ్యామ్. రామకృష్ణపై కృషాంక్ ఏకంగా ఓ డాక్యుమెంటరీని తీసి రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆనాడు నేతలను పొగిడినప్పుడు ఎందుకు అభివృద్ధి గుర్తుకు రాలేదంటూ వారు ప్రశ్నించారు. కేవలం పదవి కాపాడుకోవడం కోసమే పార్టీ మారిన రామకృష్ణ స్వభావంపై ఆరోపణలు గుప్పించారు కృషాంక్. వంగి వంగి దండాలు పెట్టి ఈనాడు పార్టీ విడవడం ఆయనకే చెందుతుందని, పబ్లిక్ తిరగబడి బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుందని తెలిపారు పారసాని శ్యామ్ కుమార్. ఆదివారం ఉదయం 8 గంటలకు ఏఓసీ వద్ద గల పెట్రోల్ బంకుకు వచ్చి ఆయన చేసిన వైఖరికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ నేత కృషాంక్. అవకాశం ఇచ్చి ఇతరులకు అవకాశం ఇవ్వాలని కోరితే మరుసటి దినమే పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వ్యక్తులకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ సైనికులారా, దయచేసి ఈ ఆదివారం మహేంద్రా హిల్స్ పెట్రోల్ బంక్ వద్దకు 8 గంటలకు ఉదయం వచ్చి మనమందరం కూడా ఈ వ్యక్తి వైఫల్యాన్ని అక్కడ ఎండగెట్టాల్సిన అవసరం. ఏదైతే వీడియోలు ఇచ్చావో మల్లారెడ్డి గారు మా గురు, ఆయన ఎంపీ ఉన్నప్పుడు తీసుకుపోతే ఆయన గేట్ల కోసం కొట్లాడి ఇడిపించిండు అన్ని చెప్పి, ఆయన త్వరలో అన్ని చేపించుకొని ఇవాళ ఆయన ఏదేదో అంటున్నావు. నువ్వు పెద్ద పప్పు కానీ, నువ్వు పప్పు కానీ లెక్కలు చేసుకుంటావు, ఇంకొకరు పప్పు అనేది చాలా తప్పు. అది నువ్వు గినా ఇట్లనే కంటిన్యూ చేసావు అనుకో, నిన్ను మాత్రం రోడ్డు మీద తీసుకొచ్చి పబ్లిక్ తోటని కొట్టించేది ఖాయము. నువ్వు ఊకే మా మల్లారెడ్డి మీద కానీ, రాజశేఖర రెడ్డి గారి మీద కానీ నువ్వు ఊకే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవు. అనుమతులు ఆపాలని అడ్డుకుంటే ఊరుకోము అని యథావిధిగా తమ పార్టీ జాయినింగ్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ. కొందరు నేతలు ఇప్పుడు ఏబీసీడీలు నేర్చుకుని తమపై విమర్శలు గుప్పిస్తున్నారని, తాము ఎప్పుడో ఈ విషయాల్లో పీహెచ్డీలు చేశామంటూ ఎద్దేవా చేశారు రామకృష్ణ. పిచ్చి మనిషి, ఈ ఒక పిచ్చి మనిషి ఏదో పిలుపులిస్తున్నారు, మరి అటువంటి పిలుపుల వాళ్ళు ఇప్పుడు ఏబీసీడీ చేస్తున్నారు, నేను పీహెచ్డీ చేసిన పిలుపులలా నా బతుకన గుజరాయించిపోయింది. కాబట్టి దయచేసి మీ ఆలోచన మీరు చేసుకోండి, ఎందుకంటే మీ వెనక ఒక పప్పు, ఒక జోకర్ బ్రెయిన్స్ నడుస్తున్నాయి. మరి దీనికి ఇటువంటి చిన్న చిన్న పిల్లలకు ఆవాజిస్తే మేము భయపడే వ్యక్తులం కాదు.
100% ఈ ప్రోగ్రామ్ మంచి జరుగుతుంది. ఆశయ జెండా లేపినందుకే అంత మోతాదులో ఫండ్ వచ్చిందని, భవిష్యత్తులో బీజేపీనే ఇక్కడ పాగా వేస్తుందని తెలిపారు భానుక మల్లికార్జున్. ఎందుకంటే ఏ రోజు పార్టీలో సభ్యతాలు లేవు మాకు, కేవలం కంటోన్మెంట్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి నాయకులం మేము. కాబట్టి మమ్మల్ని అడిగేది లేదు. మేము ఒక్కటి అడిగితే మేము 10 చెప్పేంత 10కి జవాబు చేసే సత్తా ఉంది. వాళ్ళ 10 తప్పులు చేసే సత్తా గట్ట మాకున్నది. కాబట్టి చిన్నపాటిది పెద్ద రామకృష్ణ పోయినంత మాత్రాన రామకృష్ణ టోటల్లో ఇంకోటి తయారు చేసుకోవాలి తప్ప, కానీ దాన్ని ఏదో పెద్ద భూదత్తంలో చూపెట్టి అదే పనిగా 10 మంది నాయకులను పెట్టి ఇదే పనిగా చేస్తూ ఇప్పుడు మాకు ఈ రోజు వరకు మాకు డిస్టర్బెన్స్ చేయడం, హోల్డింగ్కు కంటోన్మెంట్ చరిత్రలో 50,000 రూపాయలు ఫైన్ వేయడం ఫస్ట్ టైం ఇవ్వాలి. టీఆర్ఎస్ పార్టీ నేత శ్రీ గణేష్ సంజీవయ్య నగర్లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. వరద బాధితులకు అందుతున్న సహాయం తదితర అంశాలపై చర్చించారు. శ్రీ గణేష్ మాట్లాడుతూ, కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్కు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందని శ్రీ గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంఖ్య రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం మాట్ఫోర్డ్ దోబీగట్ గ్రౌండ్లో బీజేపీ జాయినింగ్ కార్యక్రమానికి హాజరవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. కంటోన్మెంట్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. రండి, కదలి రండి, బీజేపీ పిలుస్తుంది. మీ రామకృష్ణ, కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు. మడ్ఫోర్డ్ గ్రౌండ్లో జాయినింగ్ కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తే జైళ్లు కార్యకర్తలతో నిండిపోతాయని హెచ్చరించారు బీజేపీ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ ప్రసన్న. కంటోన్మెంట్ మడ్ఫోర్డ్ సభా ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనుమతి అడ్డుకోవాలని చూస్తే గ్రౌండ్ను 20,000 మందితో నింపుతామని, అనుమతి ఇస్తే సజావుగా సాగుతుందని వారు తెలిపారు. మహిళా నేతలతో కలిసి సమావేశం నిర్వహించారు. పీస్ఫుల్ గా జరుగుతున్న టైంలో కరెక్ట్ గా వాళ్ళు అడ్డుకుంటే బీజేపీ వాళ్ళు మాత్రం ఇప్పుడు ఎవరు ఊరుకోరు. కార్యకర్తలు, నేను చెప్తున్నాను, రేపు మార్నింగ్ ఈ ప్రోగ్రామ్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నైట్ నుంచి రమ్మన్నా రావడానికి రెడీగా ఉన్నారు. రేపటి వరకు కూడా రెడీగా లేరు. ఇవాటి నుంచి వాళ్ళకి రేపు పొద్దున స్వచ్ఛందంగా వదిలేస్తే ప్రోగ్రామ్ 2-3 అవర్స్లో అయిపోతుంది. లేదు అంటే మాత్రము వాళ్ళే చూస్తారు. మా అంటే పోలీస్ స్టేషన్లో నిండుతాయి అంటే సక్సెస్ అయినట్టే. మనం పోలీస్ స్టేషన్లోనే కండు వేసుకుందాం. స్టేజ్ మీదనైనా కండు వేసుకోవాల్సింది. ఇక్కడ ఆపుతారు కండువా లేకుండా, ఎక్కడంటే అక్కడ వేసుకోవచ్చు కండువాలు. కంటోన్మెంట్ 1వ వార్డ్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు స్థానిక బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్రెడ్డి. బాపూజీనగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు ఈ రోజు స్థానికులతో కలిసి ప్రారంభించారు జేఎంఆర్. 12,50,000 రూపాయలతో ఈ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానికులు నరసింహ, రాములు, బల్లేష్, శాంతమ్మ, జయ, రమతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డు నేత భానుక నర్మదా మల్లికార్జున్పై మండిపడ్డారు బోర్డు మెంబర్ పాండు యాదవ్. తమ నేతలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము అని, మాటలు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు పాండు యాదవ్. కష్టపడి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఫండ్ తెస్తుంటే తమపై పబ్లిక్ ను రెచ్చగొట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మేము బోర్డు మెంబరు అంతా కష్టపడి మంత్రి గారితో మాట్లాడి కేటీఆర్తో మాట్లాడి మేము తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నాం. పంచుతుంటే కూడా నువ్వు వచ్చి ఆడ అనవసరంగా వాళ్ళను రెచ్చగొట్టి, ఈ విధంగా వాళ్ళని రెచ్చగొట్టి అనవసరంగా దాన్ని అంతా ఖరాబ్ చేస్తున్నావు. అది పద్ధతి కాదు, నీకు మర్యాద ఉండదు. మళ్ళీ మా గురించి ఏదేదో మాట్లాడుతున్నావు, చాలా జాగ్రత్త. కంటోన్మెంట్ 7వ వార్డులో వరద నష్టపరిహార బాధితులకు ప్రభుత్వం సహాయం అందించారు మాజీ బోర్డు సభ్యుడు పారశాని శ్యామ్కుమార్. 7వ వార్డులోని లాల్ బజార్ పెరుమాల్ హౌస్ లో వరద సహాయ బాధితులకు అందజేశారు. వరద ముంపుతో ఇబ్బంది పడుతున్న వారి కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన సహాయం మరవలేనిదని ఆయన తెలిపారు. కంటోన్మెంట్ పార్టీ పెద్దల సహకారంతో బాధితులను తప్పక ఆదుకుంటామని తెలిపారు పారశాని శ్యామ్కుమార్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆదేశాలతో వరద నష్ట పరిహారం ప్రతి ఒక్క బాధితుడికి చేరే విధంగా చూస్తున్నామని తెలిపారు 7వ వార్డు స్థానిక మహిళా నేత నాగినేని సరిత. 7వ వార్డులోని పెద్ద కమేలాతో పాటు పలు ప్రాంతాల్లో నష్టపోయిన బాధితుల ఇంటికి అధికారులతో కలిసి నష్టపరిహారం అందజేశారు. ప్రతి ఒక్క నష్టపోయిన వారికి సహాయం అందుతుందని, 2వ దఫా కూడా పార్టీ పెద్దలు 7వ వార్డుకు ఫండ్ అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు నాగినేని సరిత. వరద బాధితుల 2వ విడత నష్టపరిహారం కొనసాగుతుంది. కంటోన్మెంట్ 8వ వార్డు అయోధ్య నగర్లో బోర్డు సభ్యుడు లోకానాథం పలువురు లబ్ధిదారులకు నష్టపరిహారం సొమ్మును శుక్రవారం, శనివారం 2 రోజుల పాటు అందజేశారు. ఈ కార్యక్రమంలో అందే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 4వ వార్డులలో టీఆర్ఎస్ నేత పనాస శ్రీకాంత్ రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి వరద బాధితులకు నష్టపరిహారాన్ని అందజేశారు. బోర్డు సభ్యురాలు నలిని కిరణ్ బస్తీలలో పర్యటించి వరద ముంపుకు గురైన వారి వివరాలను సేకరించారు. వీరిలో పలువురు వరద నష్టపరిహారం అందజేశామని శ్రీకాంత్ తెలిపారు. కంటోన్మెంట్లో 70% పైగా ఉన్న మోండా డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని విన్నవించారు స్థానిక టీఆర్ఎస్ నేత రాష్ట్ర యాదవ్ సంఘం అధ్యక్షుడు బద్రీనాథ్ యాదవ్. కంటోన్మెంట్ మారేడుపల్లిలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన బద్రి ఈసారి పోటీలో తమకు అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలకు విన్నవించుకున్నట్లు ఆయన తెలిపారు. గతంలో కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం తన కుటుంబానికి ఉందని టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు ఇప్పటికే తన విన్నపాన్ని తెలిపినట్లు ఆయన వివరించారు. ఎమ్మెల్యే సాయన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తన అభ్యర్థనను తెలపడంతో పాటు పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి మల్లారెడ్డిని కూడా కలవనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకే తను నడుచుకుంటానని ఈసారి అవకాశం కల్పించాలని కోరుకున్నట్లు తెలిపారు బద్రీనాథ్ యాదవ్. తిరిగి అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి పెద్దలందరినీ కూడా అడిగి మరోమారు పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. దానికి ఎమ్మెల్యే సాయన్న గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా రాష్ట్ర మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరియు మంత్రి మల్లారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే పార్టీలకు ఆయన్ని ఆహ్వానించిండు. ఖచ్చితంగా ఒప్పిస్తాడనే నమ్మకం కూడా ఉన్నది ఎమ్మెల్యే గారి సహకారంతో. మరియు డిప్యూటీ స్పీకర్ అయిన పద్మారావు గారి సహకారంతో కూడా రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు రాపోలు మాధురిని ఎంపిక చేసినట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాపోలు మాధురి అనేక సేవా కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలను చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. తనను జనరల్ సెక్రటరీగా ఎంపిక చేసినందుకు రాపోలు మాధురి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మోండా డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు కేటాయించడం జరిగిందని అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు కార్పొరేటర్ ఆకుల రూప తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం కుమ్మరిగూడలో సుమారు 7 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ ఆకుల రూప శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్డీఈ ఆంజనేయులు టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరి, వినయ్, శివ, నవీన్, రఘు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో వర్చువల్ రన్ రోడ్ సేఫ్టీను శనివారం నిర్వహించారు. మారేడుపల్లి పోలీసులు జేబీఎస్ బస్టాండ్ నుండి వైఎంసీఏ వరకు 5K రన్ను నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారించాలని సూచనలు తెలియజేస్తూ ప్లేకార్డ్స్ ను ప్రదర్శించారు. మారేడుపల్లి ట్రాఫిక్ సీఐ దాసూరు నాయక్ 5K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులతో పాటు ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు రోడ్ సేఫ్టీ తెలియపరుస్తూ 5K రన్ నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కొన్ని అజాగ్రత్తల వల్ల ప్రమాదాలు జరుగుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని దాసూరు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మోండా డివిజన్ మారేడుపల్లి లోహియానగర్ స్ట్రీట్ లైట్స్ వెలగకపోవడంతో స్థానికంగా అంధకారంగా మారింది. స్థానికులు టీఆర్ఎస్ నాయకుడు సనాది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి స్ట్రీట్ లైట్స్ కు మరమ్మతులు నిర్వహించారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించినందుకు లోహియానగర్ వాసులు, టీఆర్ఎస్ నేత సనాది శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు లక్ష్మమ్మ, మల్లేష్, గీత, లక్ష్మి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.